అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. రామ్ గోపాల్ వర్మ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడులో బాగా బతికినాడు. ఆ తర్వాత మరి అతనికి ఏమైందో ఏందో కానీ కొంచెం శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి నేను కూడా చెప్పున్నాను. అయితే ఏంటంటే, అసలుకి రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తికి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద అంత ఓర్వలేనితనం? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, ఇంకా మరికొంతమంది నాయకుల మీద అసలు పైశాచికత్వం ఏంటంటే, పట్టాభి గారిని పోలీసులు అటాక్ చేసి అరెస్ట్ చేస్తే వీడి ఆనందం మామూలుగా ట్విట్టర్లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంత పైశాచిక ఆనందమో, అతనే పెట్టాడు ఫోటోలు పట్టాభి గారిని చిత్రహింసలు పెట్టినట్టుగా, తర్వాత డిలీట్ చేసుకున్నాడు. అంటే దేనివల్ల అతనికి అంత కక్ష ఉంటుంది, అసలు ఏంటి కారణమైంది? కారణం లేకుండా అయితే ఎవరి మీద ఎవరికి ఎటువంటి కక్షలు కానీ ఉండవు. ఆ రకమైనటువంటి ఏది, దాన్ని ఏమని చెప్పాలంటే, ఎదుటోళ్ళు బాధపడతా ఉంటే మనం సంతోషించాలా అనేటటువంటిది ఉండదు సహజంగా. సరే చూద్దాం, అసలు ఏంది ఇతని గురించి, ఎందుకు ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే, నాకు కొంతమంది నమ్మలేని నిజాలు చెప్పారు. అది ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, ఇతను గతంలో అంటే కొద్ది సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితము సమ్ టైం పక్కన పెట్టింది, అది ఒక నైట్ పార్టీకి వెళ్ళి అప్పుడు మంచి ఫేమస్ డైరెక్టర్గా ఉన్నాడు, మంచి పేరు సంపాదించినాడు. ఒక నైట్ పార్టీకి వెళ్ళి ప్రముఖ వ్యక్తులైన మీద, అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, ఈ కొంతమంది ప్రముఖ వ్యక్తుల మీద అతను ఏంటంటే కొంచెం అనుచితమైనటువంటి పదాలు వాడాడంట. అయితే పక్కనుండే వాళ్ళు చెప్తున్నారంట, ఏంటంటే అరే వద్దండి, వాళ్ళ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, అసలే బాబు గారు ఓడిపోయి ఉన్నాడు, ఆయన గురించి మీరు మాట్లాడిన దానివల్ల ఏముంది అని ఎంత సర్ద చెప్తున్నా వినకుండా ఏదేదో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే, అక్కడ ఉండే ఒక ఇద్దరు ముగ్గురు యువకులు ఇతన్ని సల్లగా ట్రాప్ చేసి వాళ్ళ కారు ఎక్కించుకొని ఒక స్లమ్ ఏరియాకి తీసుకెళ్ళి కంప్లీట్గా అతని డ్రెస్ మొత్తం, అండర్వేర్తో సహా మొత్తం రిమూవ్ చేసేసి ఆ స్లమ్ ఏరియాలో వదిలేసి వెళ్ళిపోయారంట. నైట్ 12-1 గంట అప్పుడు వెళ్ళిపోతే పాపం అతను ఏంటంటే ఆ కుక్కలు ధరుముకొని ఆ రాత్రి మొత్తం, ఆ తర్వాత అక్కడ ఆడుకునేవాళ్ళు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి అంతా చేసి, కొంచెం ఎండబడేటప్పటికి ఆ పనులకు పోయేవాళ్ళు కూడా పిచ్చోడు పిచ్చోడు అని చెప్పి వాళ్ళు తరుముకొని, లాస్ట్కి ఎవరో పాపం కనిపెట్టి అరే ఈయన రామ్ గోపాల్ వర్మ లాగున్నారు అని అనుకొని ఆ నైటీ, లేడీస్ నైటీ వేసి ఏదో పంపించారు. ఇది అసలు కారణం. ఎందుకంటే ఎవరు కూడా మెంటల్ షాక్ ఎందుకు వస్తుంది, అంత తెలివిగల్లోడు, అంత అద్భుతమైన డైరెక్టరు, అంత గొప్ప వ్యక్తి, వాస్తవంగా చెప్పాలంటే అంత మెంటలీ డిజాస్టర్ కారు ఎవరు కూడా, అది అతని మెంటల్ షాక్. సో అప్పటి నుంచి ఏంటంటే అతని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఆ చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇంకొక ప్రముఖ వ్యక్తులకి చెందిన వాళ్ళు అనేది అతని అనుమానం. మరి ఇదంతా కూడా జరిగిందా లేదా కూడా ఎవరికి తెలియదు. అంటే మనకి ఒక నమ్మశక్యమైనటువంటి కొందరు వ్యక్తులు చెప్పినటువంటి సమాచారం, ఇది జరిగిందంట ఆ రోజు. సో అప్పటి నుంచి ఈ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అంటే ఇంత కసి. అంటే వాస్తవంగా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అతను ఏ రోజున చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ కలిసి పార్టీలోని ప్రముఖ వ్యక్తులతో ఎవరితోనా మాట్లాడి వాళ్ళు ఏదన్నా ఇతను విభేదించి లేకపోతే ఇంకేదన్నా జరిగి ఉంటే అతను వ్యతిరేకించడంలో తప్పు లేదు. ఎలాంటి సంబంధం లేకుండా అసలు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయేసి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏదో ఒక 2 పనికిమాలిన సినిమాలు తీసేయటం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఈ పనికిమాలిన సినిమాల వల్ల ప్రజలు మారుతారు అంటే అదైతే వాస్తవం కాదు. సినిమానే ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంటే మాత్రం ఎన్నో సినిమాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. అప్పట్లో ఎన్టీఆర్ గారి మీద కూడా తీశారు, కానీ అవేవి సక్సెస్ కాలేదు. మరి వీడెందుకు చేస్తున్నాడు అంటే వీడికి ఉండే బాధ ఇది.
ఇప్పుడు మీకందరికీ చాలామందికి తెలుసో తెలియదో, చంద్రబాబు నాయుడు గారు చీమకు కూడా హాని తలపెట్ట వ్యక్తి కాదు. చాలా బయస్డ్ ఆయన. వాస్తవంగా చెప్పాలంటే ఆయన గురించి తెలుసుకోండి ఫస్ట్. ఆయన చాలా బయస్డ్. మీరేదో ఆయన కట్అవుట్ చూసి ఏదో అంటారు కదా, కట్అవుట్ చూసుకుని నమ్మేయాలి డూడ్ అన్నట్టుగా, ఆయన అంత హానికర వ్యక్తి కాదు. రాజకీయంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేయొచ్చు, పరిపాలనా పరంగా ఏదైనా కొంతమంది మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయన ఎవరి జోలికి వెళ్ళడు. అసలు భయం అంతెందుకండి, ఆయన పక్కన చేరి పార్టీకి నష్టం చేస్తుంటేనే ఆ వ్యక్తులనే ఇంతవరకు దూరం పెట్టలేదు. అందుకు ఉదాహరణ మా జిల్లానే, వాళ్ళనే దూరం పెట్టలేదు. ఆయనకే తెలుసు పార్టీకి నష్టం జరుగుతుందని, కానీ వాళ్ళనే దూరం పెట్టలేనటువంటి వ్యక్తి అతను. అలాంటిది ఎవడో కొనుక గొట్టాంగాడి మీద అతనికి ఏముంటుంది చెప్పండి. ఇదే విషయం అయ్యి గత ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ ఇలా సినిమాలు తీస్తున్నాడండి. ఏదో ఆయన తీశాడు కదా లక్ష్మీస్ NTR, తర్వాత వచ్చి ఏదో సినిమాలు తీస్తున్నాడని కొంతమంది పోతే ఆయన అన్న మాట ఏంటంటే, ఒక సినిమా నా గెలుపుని ఆపద్ది అంటే అంతకంటే అవమానం లేదు అన్నాడు. అంటే చూడండి ఆయన ఎంత గొప్ప మనస్తత్వమో. నా స్టామినా ఏందనేది ప్రజలు నిర్ణయించాలి, కానీ ఒక సినిమా నన్ను ఒక సినిమా వల్ల నేను ఓడిపోతాను అంటే మాత్రం అంతకంటే అవమానం లేదు అన్నాడు. అప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా ఆ సినిమాను ఆపడానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలా అని చెప్పి రామ్ గోపాల్ వర్మని ఇంకొకరు ఎవరన్నా దగ్గరికి తీస్తారంటే వాళ్ళు కూడా దగ్గరికి తీరు. ఎందుకంటే ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి తీస్తున్నారు, ఇది శుద్ధ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాన్ని నమ్ముకుని బతికే వ్యక్తి. అతను చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి ఎదిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తాము అని అంటే సహజంగా ఎవరు అంటే ఎవడు ఇట్ట తాడు బంగరం లేని పనికి మాలినోడు, తల్లిదండ్రులు లేకుండా అడ్డదిడ్డాలుగా పెరిగినోడు ఎవడో దాన్ని బడి లేనిపోని విమర్శలన్నీ చేసేసి అదిత్య జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దితే వాడికి నాకు సంబంధం లేదని చెప్పలేరు కదా ప్రతి వ్యక్తికి. అలాగే వీడు చేసే పనికి మాలిన పనులకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు బాధ్యత వహిస్తుంది? సహజంగా అలా అని చెప్పి వాడికి ఏం సంబంధం లేదు, మాకు వాడు ఊడోడు పిచ్చినా కొడుకు అని కూడా చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే అంత సమాధానం చెప్పుకునేంత స్థాయి అతను కాదు. ఎవరు కూడా అడగరు. అడిగినా కానీ వాళ్ళు వీడి గురించి పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారా చెప్పండి? అంత అభిమానమే కనుక ఉంటే దగ్గరికి తీసుకోడా? అంటే నిజంగా చెప్పాలంటే చాలామంది చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు సినీ ప్రేమికుడు, కళాకారులకి చాలా విలువిస్తాడంట ఆయన. మరి అలాంటి మనస్తత్వం ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మని దగ్గరికి తీసుకోడా? జస్ట్ అపాయింట్మెంట్ ఎవరికైనా ఇస్తారు, అదే ఉంది. ఒక ప్రముఖ వ్యక్తి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడంలో తప్పే ఉంది. కాబట్టి ఏంటంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ మీద ఇంకొక వ్యక్తుల మీద వేయబడలేదు. వీడికి జరిగినటువంటి ఇలాంటి అవమానం వల్ల ఇతను చేసేటటువంటి పైశాచికమైనటువంటి ఆనందం. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు అందిస్తున్నటువంటి సహకారానికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.